भूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्ण प्रसादं श्रेयशुभकरा पूर्ण प्रसादं ఎనుకుర్తి గ్రామానికి చెందిన స్వామి భక్తుడు కారి రామస్వామి తన చివరి శ్వాస వరకు స్వామి పట్ల భక్తి విశ్వాసాలతో ఉండేవారు. ఈ జీవాల వ్యాపారం కొనసాగుతూ ఉండగా కొంతకాలానికి స్వామివారి ద్వారా ఈ జీవాల వ్యాపారం చేయటం మంచిది కాదు, పాపము అని తెలిసిన రామస్వామి ఆ వ్యాపారాన్ని మానేస్తాడు. కుటుంబం చాలా పెద్దది, ఆరుగురు సంతానము, ఇంట్లో పనివాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉండటంతో వ్యవసాయం మీదనే బ్రతకటం వల్ల కొంత అప్పులు పాలవుతాడు. కొంత పొలం అమ్మేసి అప్పు తీరుస్తానని స్వామిని అడిగినప్పుడు వద్దయ్య పొలం అమ్మొద్దు, తిరిగి ఆ వ్యాపారమే చేయమని చెప్పడం. ఈ జీవాల గురించి కూడా స్వామివారు ఎన్నో ప్రమాణ పత్రాలు రాయించున్నారు. వాటికి ఎక్కడ సాల వేస్తే ఎన్ని సంవత్సరాలు అవి బాగా ఉంటాయి, వీళ్ళకి మేలు జరుగుతుంది అనే విధంగా ఒక స్థలంలో అడిగినప్పుడు అక్కడ ముందు కాలంలో ఆంబోతు పశువు పూడ్చిపెట్టడం జరిగి ఉందయ్యా, అందువల్ల ఆ స్థలం మంచిది కాదు అని కూడా చెప్పారు. 1974 ఫిబ్రవరి 27 స్వామివారు ఓ ప్రమాణపత్రం రాయించారు. కారి రామస్వామికి పదో చూపులో వెంకయ్యస్వామి చీటి. లంకకు ఉత్తరం 4 రాసులు. ఒక్కో రాశి మీద కోటి మణువుల సృష్టి, 180 లక్షల కోట్లు పడిగలు. జీవాలమ్మేదాన్ని గురించి నీవు పెట్టుకున్న 2 గుర్తుల్లో దక్షిణం గుర్తు జీవాలు 2 సంవత్సరాలు ఉంచుకునేది మేలు. జీవాలకు వేసుకోదలచిన వసారా పట్టు జాగ జీవాలుండే 2 సంవత్సరాలు పోను, 130 సంవత్సరాలు బాగుంది. పశువులకు ఇంటికి 4 మూరలు సందు వదిలి కట్టుకోవడం వెనక కాలంలో ఎక్కివస్తుంది. ఇద్దరు మనుషులకు దేవుడి రూపు ఖర్చు. ఇనుకుర్తి కారి రామస్వామికి సద్గురుమూర్తి వెంకయ్యస్వాముల పదవ చూపు చీటి. పడమట సముద్రంలో ఉత్తరపు కొస 10 రాసులు. ఒక్కొక్క రాశికి కోటి మనుషుల జీవాత్మ సృష్టి. గొర్ల కొట్టం వేసేదాన్ని గురించి పెట్టుకున్న 2 గుర్తుల్లో దక్షిణపు గుర్తు సంవత్సరానికి 100 రూపాయలు మిగులుతా ఉన్నది. ఇప్పుడు సంసారం చేసే జాగాలో ఉత్తరం పశువుల కొట్టం వేసేదాన్ని గురించి ముందు కాలంలో ఆంబోతు పశువు చచ్చిపోతే పూడ్చిపెట్టినారు గాన పనికిరాదు, తూర్పు తట్టు వేసుకుంటే 84 సంవత్సరాలు బాగా ఉన్నది. ఒకసారైతే గొర్రెల్లో జబ్బులు వచ్చినప్పుడు తిరువళ్ళూరు పోయి వస్తే నీకు లాభం వస్తుంది అని చెప్పినప్పుడు ఆ జబ్బులు ఆగిపోవటం, ఆ గొర్రెలకి అమ్మకంలో కూడా మేలు జరిగింది, లాభం పొందాడు. ఇనుకుర్తి కారి రామస్వామికి
సద్గురుమూర్తి వెంకయ్యస్వాముల పదో చూపు చీటి గొర్లను గురించి తిరువళ్ళూరి వీరరాఘవ స్వామి 180 లక్షల కోట్లు పడిగలు 160 లక్షల కోట్ల మణుముల సృష్టి గొర్ల జబ్బు ఇక లేదు నిలిచిపోయినది పాతాళ లోకం నుండి 6 కోట్లు రాసుకొని వస్తే ఒక్కొక్క గొర్రె మీద 600 డబ్బు వచ్చినది ఆ లోకం డబ్బు తిరువళ్ళూరికి పోయి వచ్చిన దానికి ఒక్కొక్కసారి జబ్బులు వచ్చినప్పుడు వాటిని పొద్దు పొడవక ముందే వేరే స్థలంలో తీసుకుపోయి రొంసేపు ఉంచి మళ్ళా తిరిగి తీసుకొస్తే వాటికి ఆ జబ్బులు పోతాయని 4 రోజులు అలా చేస్తే 6వ రోజు మధ్యాహ్నానికల్లా ఆ జబ్బు నిలిచిపోయి నీకు లాభం వస్తుంది అని చెప్పడం ఇట్లా ఆ వ్యాధులకి రకరకాల పరిష్కారాలు స్వామి ప్రమాణపత్రాలు రాయించి ఉన్నారు స్వామివారు డిసెంబర్ 18, 1977న గొలగమూడిలో ఒక ప్రమాణపత్రం ఇలా రాయించిచ్చారు 100 కోట్ల రాసులు 80 కోట్ల మణుముల సృష్టి జీవాల జబ్బును గురించి పొద్దు మొలవక తలికే ఒక చోటికి మార్చి తోలవలయను మళ్ళా దొడ్డిలోకి తోలవలయను అట్లా 4 రోజులు చేయవలయను 6 రోజులు మధ్యాహ్నం నుండి జబ్బు లేకుండా పోతుంది 100 కోట్ల మణుముల సృష్టి అనుకున్న పని 4 రోజులకు పని నెరవేరుతుంది నుకుర్తికొచ్చిన మొదటి రోజుల్లో గ్రామదేవత పోతురాజు స్థలంలో చిన్న సాల వేసుకోవటం జరిగింది క్రమేణా వీళ్ళు ఒక టిఫిన్ అంగడి పెట్టుకోవటం అవి పెద్ద శాలలుగా 1-2 వంట కోసం ఒకటి ఉండడానికి ఒకటి పెద్ద శాలలు 2 వేశారట వీళ్ళు ఉండడానికి వేసుకున్న శాలలో గోడకి పుట్టలు పెట్టడం జరిగింది అప్పుడప్పుడు ఒక పాము కూడా కనిపించేదని దాంతో మాకు బాగా ఇబ్బందిగా ఉందని సిద్ధమ్మ స్వామివారితో చెప్పుకోవటం జరిగింది స్వామికి చెప్పి ఆ పుట్టలు తొలగించేసిన తర్వాత ఇంకింట్లో పుట్టలు రాలేదని ఆ తర్వాత బయట ప్రహరీ గోడకు కనిపించాయని కానీ ఆ పాము వల్ల కానీ వీళ్ళకి ఏ ఇబ్బంది జరగలేదని వీళ్ళ కుమార్తె జయలక్ష్మి చెప్పారు పెద్ద పందిలు అమ్మా చాలా పెద్దది ఉంది మేము స్వామి వచ్చేటప్పుడు 500 జనం అయినా కానీ అక్కడే కూర్చునేది మేము అంత బాగుండేది 2 సార్లు పెద్ద వేసిండండి ఆయన ఒకటి వంట చేస్తా ఉండేదా ఒక దాంట్లో సామాన్లన్నీ దించిండేదా శుక్రవారం అయితే తప్పకుండా వచ్చేదా పాములు మామూలుగా వచ్చేటప్పుడు కూడా మేము చూస్తాను చిన్నగా ఇంత పొడుగునా అంతే అంత పడిగా తల 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 మిరిసిపోతూ వెండి లాగా ఉండేది తెల్లగా ఒంటరిగా ఒక పాము వస్తుంది 2 పాములు వస్తుంది మిమ్మల్ని ఏమన్నా చేసినాయి అయ్యా అని అడిగాడు మమ్మల్ని ఏం చేయాలి నా పైన కూడా పోయేది మిమ్మల్ని ఏం చేస్తున్నాయి అయ్యి ఉండి అవి ఉన్నంత వరకు మీకు భోజనానికే ఇబ్బంది లేదు ఎప్పుడూ మీరు ఆనందంగా ఉంటారు మిమ్మల్ని కొట్టేవాడే ఉండడు అని చెప్పాడు స్వామి ఎప్పుడైనా తీశారంటే మీరు పరారైపోతారు మీకు భోజనానికి కూడా ఇబ్బంది పడతారు అని అండా నానమ్మ ఉన్నంతసేపు అది తీలే ఏమి తీలే తారీఖే మధ్యలో వచ్చినాయా స్వామి ఏమంటే పక్కకు వచ్చేస్తాడంట పక్కన పుట్టినాయి 3 లైన్గా శిలలాగా పుట్టినాయి ఇంత పొడుగున స్వామితో చెప్పినప్పుడు ఈ పూరిళ్ళు ఏందమ్మా మీకు పెద్ద మిద్దిళ్ళే వస్తుందని స్వామి ఒక ప్రమాణపత్రం కూడా వ్రాయించున్నారు ఏ స్థలంలో అయితే బాగుంటుంది ఆ శాలలు ఎటువైపు జరిపి కట్టుకోవాలి ఎక్కడ దోషం ఉంది అని స్వామివారు రాయించున్నారు ఆ ఇంటిలో ఆ శాలలోనే స్వామివారు సిద్ధమ్మ సమాధి ఉందని చెప్పిన సంఘటన పోయిన వారం వివరించుకున్నాము ఇంటిని గురించి ఎప్పుడైనా కానీ ఇల్లు కడతారని చెప్పిండు కానీ పొదలు కూలని వాళ్ళకి చెప్పలే ఇల్లు స్వామి అంటే ఇప్పుడు కాదులమ్మా నిదానంగా నువ్వు నారపురెడ్డి మిద్ది మీద ఉంటావులే నువ్వు నారపురెడ్డి ముదిగేట్లో ఉన్నాడు అనమాట ఆయన మిద్ది మీద కదంటమ్మ నువ్వు కాపురం ఉండబోయేది ఇప్పుడు కాదులమ్మా అని చెప్పాడు మా అమ్మకి మా పెళ్లికి ముందు నాకు పెళ్లి కాల స్వామి దగ్గర ఉండేటప్పుడే అయ్యో ఇంక పెళ్లి చేసినాక పొదలు కూల స్థలం నీళ్లు కడతాంలా అనిండు మమ్మల్ని గురించి స్వామికి చెప్పాడు అప్పుడు మా నాన్న ఏమనంటే స్వామి మనం ఆడిస్తాం ఇంక ఆడగుదరద్దును ఆమె ఎక్కడ ఉండబోద్దు పొదలకూలు ఎందుకు కొని కట్టద్దు స్వామి అనిండు లేదయ్యా ఏం పొదలకూలు స్థలం కొని ఇల్లు కట్టేది అని చెప్పాడు లాస్ట్కి నా పెళ్ళి అయిన తర్వాత నన్ను
కొండల పూళ్ళు ఇచ్చారు కదా ఆ నుంచి పగల కూళ్ళు ఎందుకు కొనుక్కుంటాం అసలు ఏంది సాంగ్ అట్రాక్షన్ ఉండే అనుకున్నాం కానీ దాని గురించి మేము ఆలోచన చేయలే అక్కడ గొడవలు పడి వాళ్ళు పార్టీల వల్ల వాళ్ళు కొట్టుకుంటుంటే మా అత్త ముద్దు ఇక్కడ అబ్బాయి మిషన్ కొడతారు కదా పగల కూళ్ళు టౌన్ కదా అక్కడ కొనుక్కొని ఇల్లు కట్టుకొని మిషన్ పెట్టుకుంటే మనకు బాగా జరగద్దు కదా అట్టయితే పగలకూరుకు బాధం అనేది అత్తమ్మ అందుకని పగలకూరులో స్థలం కొని ఇల్లు కట్టినాం అప్పుడు గుర్తొచ్చింది నాకు పెళ్లికి ముందే స్వామి పగలకూరులో స్థలం కొని ఇల్లు కడుతుంది అనిండు కదా ఇందుకు గావలా అడిచి ఎరగదేసుకొచ్చిండేమో ఆయన ఆయన అప్పుడు అనుకో స్వామి ఉండేటప్పుడే నేను అక్కడ వసారు వేసుకున్నా ఆడాగింది ఫస్ట్ వసారు వేసుకున్నా స్థలం కొని అప్పుడు స్వామి ఉండాడు స్వామి ఉండేటప్పుడే వసారు వేసుకునింది ఆయన ఉన్నప్పుడే కదా స్థలం కొంటాం రాసినిందే వసారు వేసిన సంవత్సరానికే మళ్ళా ఇల్లు కట్టేసిన మిద్దె కట్టుకున్నా 16 సంవత్సరాలు ఆ ఇంట్లో కాపురం ఉన్నా ఒక 6-7 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నారు నా కాడ నుంచి గొలముడి విధ గొలముడి నుంచి మళ్ళీ నా కాడికి వచ్చేది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు 18/8/1968న రామస్వామికి ఇలా వ్రాయించారు ఇనుకుర్తి సిద్ధమ్మ 64 ఏళ్లకు కుమార్తె జయమ్మను కూతురుకాడికి రమ్మని పిలుస్తారు బాగున్నారు 2 లక్షల కోటి కోట్ల పడిగలు 10 లక్షల కోట్ల మణుముల సృష్టి 8 ఏండ్లకు ఇల్లు వయదొలుగుతారు చాకల ఇండ్లకు దక్షిణం 10 బార్ల దూరంలో బావుండాది అక్కడికి చేరవలను పొలం కొంటారు గెనులకు పడతాది మహదీ కట్టిస్తారు అలాగే 15/8/68న ప్రమాణపత్రంలో ఇలా రాయించారు 180 లక్షల కోట్ల పడిగలు 100 లక్షల కోట్ల మణుముల సృష్టి 31 సంవత్సరాల 20 రోజుల నుండి మీ ఇంటికి పదవ చూపు జరుగుతున్నది స్వామి పట్ల రామస్వామి ఎంతో విశ్వాసంతో ఉండేవారు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఒకసారి వీళ్ళ ఇంటి పక్కనే ఉండే పొలంలో వరి నాటినప్పుడు బాగా పంట ఏపుగా వచ్చిన తర్వాత వర్షాలు లేకుండా నేలంతా బీడుబారిపోవటం చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఎందుకు రామస్వామి నీకు పశువులు ఉన్నాయి కదా అది కొయ్యించుకుంటే కనీసం గడ్డికైనా పనికొస్తుంది అని చెప్పడంతో రామస్వామి కూలీలను పిలిపించి అందరికీ వంట కూడా చేయించారు కరెక్ట్గా ఇంకా పని మొదలుపెట్టే సమయంలో స్వామివారు ఆ గ్రామంలో దిగారు మా ఊళ్ళో ఎవరు పైరు పెట్టలేదమ్మా నానేమంటే ఎవరు పైరు పెట్టలేదు కదా కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా మనకు వండద్దాం అని మాగాని వరకు వేసుకుంటే అన్నానికి అని చెప్పి నాటేశాడు నాటేసి సన్న పొట్ట మీద ఉంది ఊరి బాగా ఎత్తున నా ఎత్తున వచ్చేసింది బాగా పైరు బలి అయింది అయిన తర్వాత కరెక్ట్గా వర్షం లేకుండా నీళ్లు లేకపోయి బాయి లేదు అప్పుడు బాయి తవ్వలేదు చెల్లో నీళ్ళు లేవు పంట ఏంది పొలం అట్టే నెర్లిడిసిపోయింది నోరు తీసుకుపోయింది బద్దలు బద్దలుగా పగిలిపోయింది కొసాకులంలా అవి ఎండిపోతూ ఉండయి అప్పుడు ఇంకా ఆ సెంటర్లో వచ్చి కూసునే వాళ్ళందరూ రాసానే పైరు వద్దాగా అన్నైపోయినా నీకు ఎన్ని గుడ్లున్నాయా ఎద్దులైనా తింటాయి కదా అది తరిగి పశువులకు వేసి 10 మందిని కూలీలు పెట్టు మొత్తం తరిగేస్తారు వా ఎండి నాకు వాయులాగా వేసుకో అది పశువులు అన్నది అంటే ఎట్టా పెట్టింది కానీ రాదని సరేను అని చెప్పి అప్పుడు భోజనం పెట్టేది కూలి వాళ్ళకి ఇప్పుడు పెట్టరు అప్పుడు భోజనం పెట్టేది కదా ఉదయాన్నే 20 మంది కూలి వాళ్ళని పిలిచి అప్పుడు అందరూ ఖాళీగానే ఉండేది పిలిస్తే అందరూ వచ్చారు వాళ్ళల్లో ఒక ఆమెని అమ్మ నువ్వు వండి వాళ్ళకి అందరికి పెట్టాలి నువ్వు ఆగంటే ఆ వంట చేస్తా ఉండింది వీళ్ళందరూ రెడీగా అన్నోళ్ళు కొడవళ్ళు నోరుతా ఉన్నారు కూలి వాళ్ళు అందరూ వచ్చి నిలబడుకున్నారు అప్పుడే వచ్చి స్వామి దిగాడు దిగితే నాయన ఉరివరి సాంగ్ వచ్చేసిండ్ర మన సాంగ్ వచ్చేసిండు మన పండిట్లోకి వస్తామండు పోయి ఒక మాట అడగదాం ఆయనండు నాయన దీని గురించి అడగబాగా ఎవరు ఎగతాలు చేస్తారు ఇప్పుడు ఎక్కడా వర్షం లేదు నీళ్లు లేవు దీనికి ఆధారం ఎక్కడన్నా ఉంటే నీళ్లు కొట్టుకోండి అయ్యా అని చెప్తాడు ఏం లేదు ఇది ఎట్ట ఎండిపోతుంది దీని గురించి పోయి సాంగ్ అడగతాను అంటాడు కదా ఆయన అంటే ఒరే ఒక్క మాటే కదరా ఒక్క మాట అడిగేసి కోసేద్దాం ఉండండి అని చెప్పి అడగి స్వామి ఊరు ఎండిపోతుంది స్వామి నీటి ఆధారం ఎక్కడా లేదు కోసేసి పశువుల కన్నా వేద్దామని కోసేస్తున్నాం స్వామి అంటే అబ్బో రాను స్వామి కొయ్యొద్దయ్యా రేపు మధ్యాహ్నానికి మంచి వర్షము ఈది నీళ్ళతో నీ మాగాన్ని పారిపోద్ది నువ్వు కోసేటప్పుడు బురదలో పోయాలయ్యా వద్దయ్యా అని నిన్ను అప్పుడు మాత్రం అమ్మా స్వామి కాడ చాలా మంది వచ్చావు రెడీగా నిలబడుకున్నారు అందరు మా ఊరి వాళ్ళు బయట రోడ్లోనే ఇల్లు కదా మంద ఈ కూలి వాళ్ళు అందరూ వింటాంలా ఆయన చెప్పే మాటలు అందరూ నవ్వారమ్మా నవ్వి
రాజా అన్న అనేవాళ్ళు, రాజా తాత అనేవాళ్ళు అందరూ ఏమన్నా నీకు పిచ్చా ఏమన్నానా పుయ్యి మాట ఆయన అడిగితే ఆయన ఏమంటే వద్దనే ఏం చేసుకుంటారు మధ్యాహ్నం వర్షం వస్తుంది అని తల ఎండ కాస్తా ఉంటేను అంటే అందరు అన్నం ఎత్తుకోబోండి తినండి రేపు మధ్యాహ్నం దావా చూద్దాం మధ్యాహ్నం పైన మాత్రం కోసేద్దాం అని చెప్పాడు. వాళ్ళందరూ సంతోషంగా నవ్వుకుంటా అందరు మధ్యాహ్నం అన్నం మాత్రం ఎత్తుకోబోయి మా అన్నవాళ్ళు మాత్రం నాయన తిట్టిండ్రు. అయ్యా రేపు మళ్ళీ వీళ్ళందరూ వస్తారో నువ్వేమంటే ఈ మాట చేసిన ఈ పని చేసిన వంటే వరే గమ్ముగుండ వాళ్ళందరూ సంతోషంగా పోయినరు మీరెందుకురా అట్టనేది అనిండు. సరే నేను ఉదయం లేసి కూడా బ్రహ్మాండంగా ఎండ వస్తా ఉంది ఇంతలా ఎండ కాస్తా ఉంటే వర్షం వచ్చేది నిజమేనా అనుకున్నారు. మధ్యాహ్నం ఉన్నట్టుండి సడన్గా మా ఊరు చెరులో మా ఊర్లోనే మబ్బులేసి వర్షం అది వర్షం కాదు చెరులో మూడు నెలలు నీళ్లు వచ్చినాయి. మాకు 20 రోజుల్లో పండిపోద్ది కదా పొట్ట కదా అదే 20-25 రోజులకి పంట పండిపోద్ది మూడు నెలలు చెరువులు నీళ్లు వచ్చినాయి. కరెక్ట్గా పంట పండిన తర్వాత కోసేటప్పటికి అది వర్షం కాదు ఆయన చెప్పిండు కదా కోసేటప్పుడు బురదలో కొయ్యాలా అంత గినాల మీద పెట్టుకోండి అని అందరు కూలీలను పెట్టి కొయించి గినాల మీద పెట్టారు. మా ఊరు మొత్తం రాసామే ఊరికే కాదు సామిని నమ్మింది చూడు కోసేసి ఉంటే ఏముందది ఎంత ఆనందంగా సార్ రామస్వామి ప్రతి విషయం స్వామిని అడగకుండా చేస్తుందంటే ఆయన మీద ఎంత నమ్మకం అనేది అప్పుడు మా అందరికి అర్థమైందే. ఆయన్ని నమ్ముకుని వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుతమైన ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక పైరు విషయంలో తాలు కోసేయాలనుకుంటే పంట చేతికిచ్చింది స్వామి ఆశీర్వాదం. నీళ్లే లేవు అనుకుంటే అద్భుతమైన జలరాశిని నాటికి నేటికి ప్రసాదించింది స్వామి కృప. నా భక్తుల ఇంట్లో అన్నవస్త్రాలకు లోటు ఉండదు. నా భక్తుల ఇంట్లో శాంతి ఆనందాలకు కొరత ఉండదు. నా భక్తులు వారి కుటుంబాలు ఎప్పుడూ మహాద్భుతంగా బతకగలరు అన్న మహనీయుల వాక్యాలలో ఉండే సత్యం స్వామి జీవితం ద్వారా ప్రబోధం ద్వారా వీళ్ల బ్రతుకుల్లో కూడా మనం చూడగలగడం స్వామి యొక్క అపారమైన కృపకు కరుణకు మన దేశపు ఆధ్యాత్మిక దృష్టి కలిగిన మహాత్ముల యొక్క దివ్యత్వానికి గుర్తు. ఆ విధంగా వీటిని ఇంకా వివరంగా విశ్లేషించుకుంటూ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతి చిన్న సంఘటనలలోనూ స్వామి అనుగ్రహం విజయం సాధిస్తుంది. మనకు అనుగ్రహాన్ని ఆయన దయ వల్ల విజయాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి స్వామిని నమ్ముకుంటే సొమ్ము, నమ్ముకోకపోతే దుమ్ము అని అప్పటి భక్తులు సరదాగా అనుకునేవారని చెబుతారు. కాబట్టి మనం సొమ్మును పొందుదాం, దుమ్ముని వదిలేద్దాం. సొమ్మంటే అనుగ్రహం, దుమ్మంటే మన ప్రారంభం. ఈ విధంగా పురోగమనశీలమైనటువంటి స్వామివారి మహాద్భుత దివ్య దర్శనఛాయ నొకింత తావక నిజాలయ దీపికాద్యుతులతో ప్రకాశమానమయ్యే కృపకు నమస్కారాంజలి ఘటిస్తూ సత్సంగం కొనసాగించుకుందాం.